హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ సోషియాలజీ, భారతదేశ సమాజ శాస్త్రము అనేటువంటి టాపిక్లో భాగంగా యూనిట్ 2 Class-2 అయితే మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. సో గాయస్, ఏపీపీఎస్సి కొత్త సిలబస్ ఓకే ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఆ సిలబస్లో ఏ విధంగా అయితే మనకు ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సిలబస్ని అయితే మనము చెప్పుకుంటున్నామండి. ఓకే, యూనిట్ 1 మొత్తం కంప్లీట్ చేసాము, యూనిట్ 2 ఇది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము అప్డేట్ చేసుకుందాం. ఓన్లీ క్లాసెస్ మాత్రమే కాదండి, మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. సో గాయస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే, 500 రూపాయల కోర్సును జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. భారతదేశ సమాజ శాస్త్రం, ఇండియన్ సోషియాలజీ, యూనిట్ 2లోని 2వ క్లాస్ అండి ఇది. కులతత్వం అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా దీన్ని మనము చెప్పుకోవచ్చు. చిన్న టాపిక్ అండి ఇది. ఓకే, మరి భారతీయ సామాజిక చరిత్రలో కులానికి అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ కులతత్వం మాత్రం సమాజాన్ని బలహీనపరిచేటువంటి అంశము. ఆల్రెడీ మనము యూనిట్ 1లో కులం అనేటువంటి టాపిక్ డిస్కస్ చేసాం. సో ఇది కులతత్వం అండి. ఓకేనా? ఇంపార్టెంట్. కులము వేరు, కులతత్వము వేరు. మరి ఒక కులము మిగతా కులాల కన్నా గొప్పదని ప్రచారం చేసుకుంటూ మిగతా కులాలను తక్కువ చేసి చూడడాన్నే కులతత్వము అంటారు. ఓకేనా? ఇంపార్టెంట్. మా కులమే గొప్ప అని వారు ప్రచారం చేసుకోవడం, మరి తన కులం పట్ల వీర విధేయతను కలిగి ఉండడమే కులతత్వం. మనం ప్రజెంట్ చూస్తున్నామండి, రాజకీయ నాయకులు చేసేటంతా కూడా కులతత్వ రాజకీయాలే కదా. మరి ఒక కులము ఇతర కులాల పట్ల ఈర్ష్య, ద్వేషము, పక్షపాత ధోరణి కలిగి ఉండడాన్నే కులతత్వము అంటారు. భారతదేశంలో కుల పంచాయతీ వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాలలో కులతత్వము ప్రమాదకర స్థాయిలో కనబడుతుందండి ప్రజెంట్ కూడా. మరి వీటికి గల కారణాలేంటి కులతత్వానికి చూద్దాం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మడము, కుల అంతస్తును కాపాడుకోవడం కోసము, పెంపొందించుకోవడం కోసము. నెక్స్ట్, అంతర్వివాహము, వైవాహిక ఆంక్షలు, కుల ప్రాతిపాదికన రిజర్వేషన్ల కల్పన, ప్రసార సాధనాలు, రవాణా సదుపాయాలు, రాజ్యాంగ పరిరక్షణ చట్టాలు మరియు కమిషన్లు, పారిశ్రామీకరణ, నగరీకరణ, పాశ్చాత్యీకరణ, ఆధునీకరణ, ఇవన్నీ కూడా కులతత్వానికి ప్రధాన కారణాలుగా మనము చెప్పుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్, మరి వీటి ద్వారా పర్యావసనాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ చూద్దాం. జాతీయ సమైక్యత బలహీనపడుతుంది, ఇంపార్టెంట్ అండి. జాతీయ బలహీనత ఏమవుతుంది, బలహీనపడుతుంది జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీ అంటాము. నెక్స్ట్, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అనేది కలుగుతుంది, న్యూన్యతా భావం అనేది కలిగి ఉంటుంది. అంతే కదా, చిన్న కులాల వారికి అయ్యో మేము తక్కువ కులము, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు అనేటువంటి భావం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కులమే జీవితం, కులమే ప్రపంచం అనేటువంటి భావన ఏర్పడుతుంది, వృత్తిపరమైన మార్పును వ్యతిరేకిస్తుంది, సామాజిక అవ్యవస్థత ఏర్పడుతుందండి, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, బంధుప్రీతి అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది ఈ యొక్క కులతత్వము ద్వారా. కులతత్వం వల్ల కులపరమైనటువంటి ఉద్యమాలు తలెత్తుతాయి. ఈ ఉద్యమాలు హింసాత్మకంగా ఉండి సామాజిక సంఘర్షణకు కూడా కారణము అవుతాయి. గుజరాత్లోని అనామత్ ఆందోళన్ సమితి, హార్దిక్ పటేల్ నాయకత్వంలో పటేళ్ల ఉద్యమం హింసా మార్గంలోనే కొనసాగిందండి. పటేళ్లకు రిజర్వేషన్లు కావాలనేటువంటి
చాలా పెద్ద ఉద్యమం అండి. మరి గుజరాత్ రాష్ట్రంలో ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిందండి. ఓకేనా, ఇది ఇలాంటివన్నీ కూడా కులతత్వ ఉద్యమాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి హర్యానాలోని జాట్లు రిజర్వేషన్ల కోసము హింసాత్మక సంఘటనలకు పాల్పడడం కూడా జరిగింది. అంటే వారి యొక్క కులం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, మా కులమే గొప్ప, సో ఇంకా ఎవరు కూడా మాకు సాటి లేరు అనే విధంగా మరి కులతత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా మరి సమాజంలో చాలా రకమైనటువంటి విభేదాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయండి ప్రజెంట్ కూడా. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కులతత్వం అనేటువంటి టాపిక్ అండి, చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 3తో మళ్ళీ కలుద్దాం. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఏపీపీఎస్సి Group-2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతి యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో Group-2 కంప్లీట్ కోర్స్ అండి, కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు, అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది, కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు, 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందచేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు, ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి, మన ఆర్కే ట్యూటోరియల్ ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ Group-2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.